ధర్మవరం పట్టణంలో 26వ తారీఖు ధర్మవరం నుంచి వేణు నిశ్చితార్థ కార్యక్రమానికి వేణు కుటుంబము వారి బంధువులంతా కూడా బస్సులో బయలుదేరి వెళ్లి బాక్రాపేట దగ్గర బస్సు అదుపు తప్పి లోయలో పడి రాత్రి 9 గంటల టైంలో 9 మంది మరణించడం జరిగింది। దాదాపుగా 41 మంది క్షతగాత్రులు 4 ఆసుపత్రుల్లో ఇప్పుడు తిరుపతిలో చికిత్స చేయించుకుంటున్నారు। ఎంతో దుర్దృష్ట సంఘటన ఇది। ఎందుకంటే బాక్రాపేట దగ్గర ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి। ధర్మవరం వాసులు తిరుచానూరు వెళ్తా ఉంటే ఈ సంఘటన జరగడం దుర్దృష్టకరం। ఆ భగవంతుడు ఆ కుటుంబాలకు వీరిని అన్యాయం చేశాడు। చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నా। ముఖ్యంగా నేను నిన్నటి రోజు పరామర్శకి వెళ్తే అక్కడ క్షతగాత్రుని చూస్తే నేను ఇంతవరకు నా జీవితంలో అంత దుర్దృష్ట సంఘటన చూడలేదు। ఎందుకంటే చూసాం పెనుగొండ బస్ సంఘటన చూసాం ఎన్నో చూసాం కానీ వర్ణాతీతం ఆ యొక్క సంఘటన బాక్రాపేట బస్సు యాక్సిడెంట్ వర్ణనాతీతం వర్ణించే కాదు। అది ఎంత ఘోరం అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు చిన్న పిల్లలు పెళ్ళిగాల్చిన పిల్లలు పిల్లల్లు చిన్న పాప ఆ పాప చెప్తా ఉంటే బాధ ఎంత అంటే నిన్న నేను అక్కడ లోకల్లో మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ముఖ్య నాయకులంతా కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది। అది చూస్తే అసలు ఎంత బాధాకరమైన సంఘటన అంటే అంత బాధాకరమైన సంఘటన అది జరగవలసిన సంఘటన కాదు। ముఖ్యంగా దీనిలో గాయపడినటువంటి బాధితులంతా కూడా చేనేత వృత్తులతో బతికే కుటుంబాలు చేనేత వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అటువంటి వ్యక్తులు పాపం ఈ రోజు కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉన్నారు। దాదాపుగా 10 12 15 కుటుంబాల దాకా ఉన్నట్టున్నాయి। 15 కుటుంబాల దాకా అక్కడ మొత్తం క్షతగాత్రులు ఇంట్లో తండ్రి తల్లి కొడుకు కూతురు ఇట్లా అంటే అంతా కూడా కాళ్ళు చేతులు ఇరిగి ఆసుపత్రిలో ఉన్నారు। ఇది చాలా బాధించదగ్గ విషయం। ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున ప్రతి క్షతగాత్రుని కూడా గాయాలు పాలైన ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనుకున్నాం। దాదాపుగా 41 మంది క్షతగాత్రులు ఉన్నారు। ఆ 41 మందికి కూడా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం। చనిపోయిన వ్యక్తులకు ప్రతి వ్యక్తికి 20,000 రూపాయలు సహాయం చేయాలనుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున। వారికి ఇంకా ఏమైనా అవసరమైతే చికిత్సకు కూడా మేము తోడ్పడతాం। ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఇద్దరు ముగ్గురు గాయాలు పాలయ్యారు। దాదాపుగా ఇద్దరు ముగ్గురు అంటే ప్రతి కుటుంబానికి కూడా 20-30,000 సహాయం చేసిన వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఆలోచన చేశాం। చనిపోవడం కూడా ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చనిపోయారు। వారికి కూడా 50-60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేసిన వారు అవుతామని చెప్పేసి ఎంతో అంటే మేము ఇచ్చే అమౌంట్ చాలా చిన్నదైనా చిన్నది కానీ ఎంతో కొంత మనం ఆదుకోవాలి। ఎందుకంటే మన నా స్వగ్రామం ధర్మవరం కాబట్టి ఇక్కడ వ్యక్తులు మన సొంతూరుల వ్యక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత వారికి ఆదుకోవాలనే ఆలోచనతో మా పార్టీ తరఫున మేము ఈరోజు క్షతగాత్రులకు 10,000 41 మంది క్షతగాత్రులకు చనిపోయినటువంటి 9 మందికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేశాం చనిపోయిన ప్రతి వ్యక్తికి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసే ప్రకటించాలి అని చెప్పాం। ఇంతకుముందు 2 లక్షల రూపాయలు గాయపడిన వ్యక్తులకు వెళ్ళను కానీ అక్కడ వెళ్ళినాక తెలిసింది 2 లక్షలు కాదు 5 లక్షల రూపాయలు గాయపడిన వ్యక్తులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి। ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడినారో మీరు ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీరు వినండి। ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, చిత్తూరు జిల్లా బాకరపేట
నిన్నటి బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి 52 మందితో బయలుదేరిన ప్రైవేట్ బస్సు చిత్తూరు జిల్లా భాగరాపేట వద్ద లోయలో పడింది. సీఎం జగన్ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. కాంపెన్సేషన్ అనేది ఎంత ఇచ్చారని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగిన, కాంపెన్సేషన్ ఇచ్చింది ఎంత అంటే 5 లక్షలట. 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పశువులతో కనీసం అంటే కాంపెన్సేషన్ 20 లక్షల రూపాయలు తక్కువ లేకుండా ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం బస్సు యాజమాన్యం దగ్గర నుంచి ఇప్పిస్తేనే ఇటువంటి అన్ని ఆగుతాయి. ఇదే మాదిరిగా ప్రభుత్వాలు ప్రొటెక్ట్ చేస్తా ఉంటే ఈ పొద్దు వాళ్ళు రేపు పొద్దున అదే బస్సుల్లో మీ భార్యలు మీ పిల్లలు మన భార్యలు మన పిల్లలు ఇదే బస్సులో ప్రయాణం చేసే పరిస్థితిలోకి పోతాం. దయచేసి మానవత్వం ప్రదర్శించండి. ఇట్లా ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పరామర్శలకు వెళ్ళినప్పుడు బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేశారు ఆయన. మళ్ళీ ఆయనకు గుర్తుందో లేదో తెలుసు ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడేమో ఆయన యాక్సిడెంట్ అయితేనే 2 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఇది మానవత్వమా? ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తులు, చేనేత కార్మికులు కుటుంబాలు ఇంతమంది దురదృష్టవశాత్తు బస్సు యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు ప్రకటించడం ఎంత అన్యాయమైన చర్య ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మీ నోటి నుంచినే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఆ రోజు మీరు తీవ్ర విమర్శ రైట్, మేము దాన్ని సమ్మతిస్తాం. కానీ వాళ్ళు ఆ రోజు 5 లక్షలు ప్రకటిస్తేనే నువ్వు విమర్శలు చేశావు. కానీ ఈరోజు నువ్వు వినిపిస్తున్నావు 2 లక్షలు. ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఏం మాట్లాడినాం, మనం ఏం ఆచరిస్తూ ఉన్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనే ఒక ఆలోచన చేయాలి. ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఆ రోజు ఏదో మాట్లాడినామని పక్కన పెట్టకూడదు, దాన్ని ఆచరించాలి. ఈరోజు నువ్వు 20 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశావు, దాంట్లో ఒక సున్న తీసేసావు, అంటే 2 లక్షలు పెట్టావు. అంటే సున్న తీసేయడం అంత ఈజీ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి ఒకసారి. మీ మాటలు మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఇక్కడ చేనేత కార్మికులు, పేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. దీనిలో కొన్ని విలేకరు మిత్రులు కూడా ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి విలేకరు. అంత పేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ఒక బస్సులో కుటుంబ సమేతంగా వెళ్ళారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. బాగా ఆలోచన చేయండి. మీరు చేస్తున్నటువంటి తప్పు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట, అన్ని కల్లిపూడ్లు కపోట్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. తుదకు మీరు చనిపోయిన వారి కుటుంబాల మీద మాట నిలుపుకోండి. మీరు మాట్లాడింది బస్సు యాక్సిడెంట్ మీద ఆ రోజు, ఆ మాటన్న మీరు నిలుపుకోండి. నిలుపుకోవడం తెలియజేస్తూ ఈ యొక్క బస్సు ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తిని జనసేన పార్టీ తరఫున ఆదుకుంటాం. వారికి ఇచ్చే ఈ నష్టపరిహారం మేము తక్కువైనా, ఈ ఆర్థిక సహాయం తక్కువైనా, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా మేము అన్ని విధాలా ఆదుకుంటే సిద్ధంగా ఉన్నాం. అదే చాలా పేద కుటుంబాలు ఉంటే, అంటే వారిలో కూడా పేదలు ఇంకా పేద కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళు కోలుకునే వరకు కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఏంటంటే కొద్ది నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొద్ది మహిళలు కంటతడి పెట్టారన్నా, మా భర్త కాళ్ళు చేతులు ఇరిపోయినాయి, నా కూతురు ఇరిపోయినా, మాకు ఎవరు ఇంట్లో దిక్కులేరు అని ఎంతోమంది మహిళలు ఏడ్చారు అక్కడ. ఒక మహిళ నేను ఎంత ఓదార్చినా కూడా అన్నా మాకు జరిగేది కూడా కష్టమన్నా అని. అటువంటి కుటుంబాలను, ఈ యొక్క 41 కుటుంబాలను అటువంటి కుటుంబాలను కూడా గుర్తించి వారి కుటుంబ సభ్యులు గాయాల నుంచి కోలుకునేంత వరకు కూడా వారు నిత్యావసర వస్తువులు ఒక ప్యాకేజీ కింద ఒక 3 నెలలకు అయ్యే నిత్యావసర వస్తువులు కూడా అందజేస్తామని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేసుకుంటూ తప్పకుండా వారికి అన్ని విధాలు ఇంకా అక్కడ ఎవరికైనా ఎక్కువ గాయాలై అంగవైకల్యం ఏర్పడితే వారి కూడా భవిష్యత్తులో గుర్తించి డెఫినెట్గా వారి కుటుంబాలను కూడా మేము ఇంకా ఏం సహాయం చేయాలో ఆ విధంగా ఆదుకుంటాం. ఈ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించకపోతే భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కుటుంబాలు ఎక్కడైనా ఇబ్బందులు పడింటే
గుర్తించి చేనేత కుటుంబాలు ముఖ్యంగా నాకు ఇక్కడ చేనేతలు ఉన్నారు వారు ఎంతో మంది అప్పులు చేసుకొని చాలా ఇబ్బందుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ యొక్క కుటుంబాలను గుర్తిస్తా వారిని తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తప్పకుండా వారిని ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం।